డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సెకండ్ ముఖ్యమైన అంశం, ఇది అతి కీలకమైన అంశం కూడా అని మనం చెప్పచ్చు. ఈ ప్లాటు ఎప్పుడు ఎప్పుడు పుట్టింది, లేఅవుట్ ఎప్పుడు వేయబడ్డది, లేఅవుట్ వేయబడినప్పుడు ఈ ప్లాట్ ఫస్ట్ ప్లాట్ ఎవరికి రిజిస్ట్రేషన్ చేయబడింది, ఆ రిజిస్ట్రేషన్ చేయబడినటువంటి ప్లాట్ ఓనరే ఇవాళ మనకు అమ్ముతున్నాడా లేడా, అతనే డైరెక్ట్గా అమ్మాలని కూడా లేదండి. చాలా వరకు ప్లాట్లు ఒకరి నుంచి ఒకరికి అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఒక్కొక్క ప్లాటు వెనకాల 10 మంది 15 సార్లు 20 సార్లు ప్లాట్ యజమానులు మారినటువంటి సందర్భాలు కూడా, చేతులు మారుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉంటుంది. కాబట్టి ప్లాట్ క్లియర్గా డాక్యుమెంటేషన్ లింక్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఎక్స్ నుంచి వై, వై నుంచి జెడ్ క్లియర్గా వస్తుందా లేదా, ఆ డాక్యుమెంట్ గత డాక్యుమెంట్ యొక్క వివరాలు ప్రస్తుత డాక్యుమెంట్లో మెన్షన్ చేశాడా లేడా, ఇటువంటి అంశాలని క్లియర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లాట్ తయారు కావడానికి ముందు, అంటే లేఅవుట్ వేయడానికి, లేఅవుట్గా అభివృద్ధి చేయడానికి ముందు వ్యవసాయ భూమిగా ఉంటుంది ఆ భూమి. మరి వ్యవసాయ భూమికి రికార్డులు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు అంటే 1950 నుంచి కూడా ఉన్నాయి రికార్డులు. మరి రైతులు, వ్యవసాయ భూమి కూడా రైతుల పేర్ల మీద మారచ్చు కదా, ఒక్కరి మీదనే ఉండదు, అంతకంటే ముందు ఇంకెవరి మీద ఉంది, అంతకంటే ముందు ఎవరి పేరు మీద ఉంది. ఈ వివరాలు ఎలా తెలుస్తాయి, పహనీలల్లో తెలుస్తాయి. సో పహనీలల్లో లింక్ కరెక్ట్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎవరి పేరు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఎవరి పేరు వచ్చింది, ఆ తర్వాత ఎవరి పేరు వచ్చింది, ఇట్లా వాటి లింక్ కూడా మనము చూడాలి. పహనీలు చూడడం ద్వారా, పహనీలు, పాస్ పుస్తకాలు, ప్రొసీడింగ్ ఆర్డర్స్, వీటిని ఈ కాపీస్ కూడా మనకు అవసరం. ప్లాటు ఏర్పడ్డ నాటి నుంచి ఇవాళ వరకు ఉన్న లింక్ ఒకటే కాదు, ప్లాటు ఏర్పడడానికి, లేఅవుట్ వేయడానికి ముందున్నటువంటి ల్యాండ్ యొక్క చరిత్రను కూడా చూడాలి. ఎవరెవరు యాజమాన్యాలు మారుతూ వచ్చినవి, ఎవరి చేతిలో నుంచి ఎవరి చేతికి భూమి ఎలా మారింది అనేది క్లియర్ కట్గా మనకు ఒక ట్రాక్ రికార్డు కరెక్ట్గా అర్థం కావాలి. దీన్ని మనం టైటిల్ అంటాం, ట్రాన్స్ఫర్ చేయగలిగేటువంటి హక్కుని కరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయబడుతూ వచ్చిందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు ఈసీలలో కూడా మనకు దొరుకుతుంది.